మెదక్ జిల్లా కేంద్రం తెలంగాణ భవన్లో ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక చేయడం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు బక్కి రమేష్ మాట్లాడుతూ ఆర్ఎంపీలు ఎంపీపీలు ఎప్పటికప్పుడు తమ వృత్తిని మరింత మెరుగుపరుచుకోవాలని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అర్ధరాత్రి అవసరమైన వైద్య సేవలు అందించే ఆర్ఎంపీలు పీఎంపీలకు ప్రభుత్వ పరంగా మరింత తోడ్పాటు అందించాలని కోరారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక చికిత్సను అందించే వైద్యుల సమస్యల పరిష్కారం కోసం వారికి అండగా ఉంటామన్నారు. అనంతరం మెదక్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ మెదక్ జిల్లా అధ్యక్షుడిగా బక్కి రమేష్, ప్రధాన కార్యదర్శి రాములు, కోశాధికారి జావేద్ ఖాన్, జాయింట్ సెక్రటరీ రవీందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా మల్లేశం రంగారావు, యాదగిరి పెంటయ్య, నాగేందర్ రాములు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బాలరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, కోశాధికారి గఫార్, సభ్యులు దామోదర్ గౌడ్, ప్రభాకర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెదక్ జిల్లా యొక్క అన్ని మండలాల ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశము రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు టీఎన్జీఓ భవన్ మెదక్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని మండలాల కార్యదర్శి అధ్యక్షులు సభ్యులు పూర్తి స్థాయిలో సమావేశమై కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అందుకుగాను నన్ను వారి అందరి అభిప్రాయం మేరకు ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నుకోవడం నాకు వారి మీద నా మీద ఉన్న వారి యొక్క అభిమానాన్ని సంతోషంగా గౌరవిస్తూ వారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారు విన్నంటే ఉండి ఎలాంటి కష్టం లేకుండా వారికి నా పూర్తి స్థాయి సహకారాలు అందిస్తానని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను.